హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవానీస్ క్యూజిన్. స్టార్టింగ్లోనే ఈ చిటపటలు ఏంటి అనుకుంటున్నారా? ఫ్లాగ్ సీడ్స్ అండి, అదే అవిస గింజలు. ఈ ఫ్లాగ్ సీడ్స్తో పాటు హెల్దీ ఓట్స్ కూడా కలిపి లడ్డు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. అదే ఫ్లాగ్ సీడ్స్ ఓట్స్ లడ్డు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తాయి. మనకి వెయిట్ లాస్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో ఫ్లాగ్ సీడ్స్ని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో ఓట్స్ వేసి వేయించుకోండి. వీటిని కదిలిస్తూనే ఉండాలి. కొంచెం కలర్ మారే వరకు వేయిస్తే సరిపోతుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోండి. ఇవి బాగా వేగే వరకు కదిలిస్తూనే ఉండాలి. ఇలా కలర్ మారే వరకు వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. వేరుశనగ గుళ్ళు చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు వేయించుకున్న ఫ్లాగ్ సీడ్స్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది. గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. అలానే వేయించుకున్న ఓట్స్ని వేరుశనగ గుళ్ళని కూడా గ్రైండ్ చేసుకొని ఈ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి, తరిగిన బెల్లం వేసి బాగా కలుపుకోండి. ఈ లడ్డు ఎంత టేస్టీగా ఉంటుందో అంతే హెల్దీ కూడా. ఇది రోజు ఒక లడ్డు తినటం వల్ల మీరు వెయిట్ లాస్ అవుతారు, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇలా కలుపుకున్న పొడిని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. పొడి ఇలా బరకగా ఉన్నా సరిపోతుంది. పిండిలాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ముద్దలా అయితే చాలు. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ పొడిని తీసుకొని లడ్డూలా ఒత్తుకోండి. మీకు నెయ్యి ఇష్టమైతే పొడిలో కొంచెం నెయ్యి వేసి కలిపి లడ్డు చుట్టుకోవచ్చు. అంతే అండి, హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ ఫ్లాగ్ సీడ్స్ ఓట్స్ లడ్డు రెడీ అయిపోయింది. ఇవి రోజుకి 1 లేదా 2 లడ్డూలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.
ఈ లడ్డూలని నెల రోజుల వరకు నిలవ పెట్టుకోవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. Thanks for watching.